Welcome to Simple Telugu Housewife. Please subscribe my channel. అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను ఉప్మా పెసరట్టు చేసుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుంటా. నేను ఎలా చేసుకుంటాను అని నా స్టైల్లో మీకు షేర్ చేస్తానండి. ముందుగా అయితే ముందు రోజు నైట్ 3 గ్లాసుల పెసలకి 1 గ్లాస్ బియ్యం వేసి నానబెట్టుకున్నాను. 2వ రోజు పొద్దున లేచి మిక్సీ పట్టుకుంటాను. నాకు ఉప్మా పెసరట్టు అంటే చాలా ఇష్టము. ఏమైనా హోటల్కి వెళ్ళినా సరే ఫస్ట్ ఉప్మా పెసరట్టు ఉందని అడుగుతా. అది లేకపోతే రవ్వ దోశ, లేకపోతే లాస్ట్కి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ. ఈ మూడిట్లో ఏదో ఒకటి హోటల్లో ఈ మూడే నాకు ఇష్టం, తింటాను. అన్ని టిఫిన్లు నచ్చుతాయి కానీ ఈ అయితే నా ఫేవరెట్. ఈ ఎండలకి చాలా 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 చిరాగ్గా ఇదిగా ఉంటుందండి. వీడియోస్ ఒక్క పూటంతా వీడియోకే పడుతుంది నాకు టైం మొత్తము. ఎడిట్ చేయడం అది చాలా కష్టం అనిపిస్తుంది. నిన్నే వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, నాకు కుదరలేదు. ఈ పెసర్లోనే మనం ఉప్పు తగినంత కూడా వేసేసుకోవాలి. ఉప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు. మనకి పెసలు రుబ్బేటప్పుడే వేసుకుంటే మనకి పెసరట్టు టేస్ట్గా ఉంటుంది. అల్లం చిన్న ముక్కలు కొంచెంగా వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. మనం పెద్ద పెద్ద ముక్కలు వేసేసేస్తే అవి ఏం నలగవు. అయిపోయింది, పిండి పట్టేసేసుకున్నాను. మెత్తగా దోశ పిండిలాగే పట్టుకోవాలండి, ఎందుకంటే పెసలు తొందరగానే మెత్తగా అవుతాయి కానీ బియ్యం అంతగా అవ్వదు కాబట్టి కొంచెం ఎక్కువసేపే మిక్సీ పట్టుకోవాలి. ఉప్మాకి రెడీ చేసుకున్నానండి. ఉప్మాకి ఏమేం కావాలో అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకుంటా. కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదండి, నేను ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా బాగా వేయించడం మూలన నాకు అలా ఎర్రగా వస్తుంది. నాకు తెల్లగా అనేది అంతగా ఎప్పుడు రాదు. నాకు అంతగా ఇలా ఈ కలర్ వస్తేనే ఉప్మా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసి కొంచెం ఉల్లిపాయలు బాగా వేయిస్తే ఈ కలర్ వస్తుందండి. ఉప్మా కూడా రెడీ అయిపోయింది కాబట్టి పెసరట్టు ఉప్మా ఈజీ అయిపోయింది. ఫస్ట్ అయితే సేమ్ మనం దోశ ఎలా పోసుకుంటామో అలాగే పోసుకోవాలి. నా స్టైల్లో నేను చెప్తున్నాను, మీకు ఇష్టమైతే మీరు ఇలాగే చేసుకోండి, మీకు నచ్చిన స్టైల్లో మీరు చేసుకోండి. దోశ పోసేసుకున్నాక
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర పైన వేసేసి పెసరట్టుకు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది పెసరట్టు. మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే అందరికీ పెసరట్టు అనేది వచ్చు. ఇప్పుల్లో రాని వాళ్ళంటూ ఎవ్వరు లేరు. పెసరట్టు కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఇది బాగా మూత పెడితే ఈ ఉల్లిపాయలు పైన కూడా మగ్గుతుంది. మగ్గాక మనం ఉప్మా వేసుకోవాలి. ఉప్మా అనేది మనకు ఇష్టం అండి. ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇలా ఉప్మాని మొత్తం దోశ మొత్తం పరిచేసేస్తే కొంచెం ఒక 5 మినిట్స్ ఈ ఉప్మా కూడా దీంతోపాటు వేడైపోయిందంటే దోశ అయిపోయినట్టే. ఉప్మా పెసరట్టు వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఉప్మా కూడా వేడిగా తింటేనే మనకు నచ్చిద్ది, పెసరట్టు కూడా వేడిగా తింటేనే మనకు బాగుంటుంది. కాబట్టి అప్పటికప్పుడు వేసుకొని తింటే బాగుంటుంది. ఉప్మా పెసరట్టు ఒకటి వేసేసేస్తున్నాను. ఇప్పుడు మామూలు పెసరట్టు వేస్తున్నాను, ఉల్లిపాయ పెసరట్టు. దీనికి సేమ్ ఇందాకలాగే ఉల్లిపాయలు ఒకటే వేస్తున్నాను. దీనిలో మనకి చిన్నపిల్లలకైతే ఇది పెట్టచ్చండి, పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదు కాబట్టి. ఉల్లిపాయలు ఒక్క జీలకర్ర వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా నేను వేయట్లేదు. ఇది మా అమ్మాయికి. ఇది ప్లెయిన్ పెసరట్టు కదా, ఉల్లిపాయలు వేసేసేస్తే ఆనియన్ పెసరట్టు అయిపోయింది కదండి. నా పెసరట్టు ఉప్మా, మామూలు పెసరట్టు రెండు మీకు నచ్చినాయి అని అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటలతో, ఈజీ అయిన వంటలతో మీ ముందుకి మీ తెలుగు అమ్మాయి లావణ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.